सिद्दिपेट जिला हुस्नाबाद मुनिसिपल कार्यालय मेदट अर्हुलैन निरुपेदलकु डबल बेड्रूम इंडलु केटायिंचालनि डिमांड चेस्तू सीपीआई आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। डबल बेड्रूम इंडल केटायिंपुलो जरिगिन अवकतवकलपै मरोसारि सर्वे चेयिंचालनि मुनिसिपल चैर्मन् की विनती पत्रं अंदिंचारु। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడిపే మల్లేష్ కోరారు। మున్సిపల్ కార్యాలయంలో అంటించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు ఉన్న వారి పేర్లే ఉన్నాయని ఆరోపించారు। గతంలో చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చిన పేదల పేర్లు కూడా మళ్ళీ జాబితాలో ఉన్నాయని ఒక వ్యక్తికి ప్రభుత్వం నుండి ఎన్నిసార్లు లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించారు। డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై మరో 10 రోజులు గడువు పెంచి అధికారులచే సమగ్ర సర్వే చేయించాలని డిమాండ్ చేశారు। పేదలకు న్యాయం చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను స్పందింపజేస్తామన్నారు। ఒక ఇంట్లో ఇద్దరికి ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినారు। ఏదైనా ఈ సర్వేలో తప్పుల తడగా ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము చెప్తా ఉన్నాం। నిన్న ఒక రోజు 4 వార్డులు తిరిగితే సుమారు 20 ఇండ్లు కట్టిన ఉన్న ఇండ్లు ఉన్న వారికి స్థలం ఉన్న వారికి ఇండ్లు వచ్చినాయి। అంటే ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి, ఏం జరుగుతున్నది అక్కడ, ఏమందంటే ఏ గుంట లేని భూమి లేని వారికి, ఇల్లు లేని వారికి, ఉమ్మడి కుటుంబంలో కూడా ఇల్లు లేని వారికి, ఇల్లు స్థలం కొనలేని వారికి, ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని పేద వాళ్లకు ఈ ఇల్లు ఇవ్వాలి, కానీ ఉమ్మడి కుటుంబంలో ఇచ్చినారు, ఇండ్ల స్థలాలు ఉన్నోళ్ళకి ఇచ్చినారు। గతంలో చాడ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బస్ డిపో దగ్గర అదేవిధంగా జంక్షన్ దగ్గర ఇండ్ల స్థలాలు ఇచ్చినారు, వాళ్ళకు కూడా మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మళ్ళీ ఇల్లు మంజూరు చేసింది। అంటే ఒక వ్యక్తికి ఎన్నిసార్లు లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। అదేవిధంగా ఈ సర్వేను 10 రోజులు పాటు పెంచాలి, ఎందుకంటే మేము సర్వే చేస్తాం, ఇంటిని తిరుగుతాం, మీరు దరఖాస్తు తీసుకున్నటువంటి ఫిర్యాదుల బాక్స్ పెట్టండి, 10 రోజుల గడువు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఏదైనా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పినారు, మేము సమయం తీసుకొని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పినారు। రీసర్వే చేసేంత వరకు, అరువులకు ఇచ్చేంత వరకు, కరెక్ట్ లిస్టు తయారు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు, ఇక అప్పటిదాకా మీరు లిస్టు ఫైనల్ చేయొద్దు, పేద వాళ్ళకే ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఆ సర్వేలో కూడా పేర్లు తప్పులున్నాయి, ఇంటి పేరు తప్పులున్నాయి, భర్త పేరు లేదు, కొన్ని తండ్రి పేరు లేదు, ఏ వార్డులో ఒక వార్డు ఇంకో వార్డు జంప్ చేసినారు, అంత కన్ఫ్యూజ్ చేసినారు, కొన్ని ఇంగ్లీష్ లో పేర్లు ఇచ్చినారు, కొన్ని తెలుగులో పేరు ఇచ్చినారు, ఏదైనా జిల్లా అధికారులు